తరుడు ఫ్రంట్ తెర వెనుక పాత్రధారి చంద్రబాబేనా? కేసీఆర్తో కలిసి చంద్రబాబు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం ఎంతో కాలంగా ఉంది. ఇది మోడీ అండ్ కో చెవిలో పడడం వల్లే చంద్రబాబును పక్కన పెడుతూ వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ఎంతో కాలంగా చెప్తున్నారు. తమిళనాడులో పార్టీ ఏర్పాటు చేసిన కమల్ హాసన్ కు అకస్మాత్తుగా చంద్రబాబుపై ప్రేమాభిమానాలు పొంగిపొరలడం, అవసరమైతే ఇతర రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడి అవిశ్వాస తీర్మానానికి ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ జగన్ కు సూచించడం వంటి పరిణామాలను గమనించినప్పుడు కేసీఆర్ చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ సన్నాహాలు నిజమేనన్న అనుమానాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. చంద్రబాబు ఇప్పటికే మమతా బెనర్జీ, కరుణానిధి, నవీన్ పట్నాయక్ వంటి ఇతర రాష్ట్రాల ముఖ్యులతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దేశ రాజకీయాల్లో పనిచేస్తారంటూ హఠాత్తుగా ప్రకటించారు. అయితే ఇది అనాలోచితంగా చెప్పిన విషయం కాదని, కేసీఆర్ చంద్రబాబు కలిసి ఆలోచించిన తర్వాతే ఈ విషయం ప్రకటించారని అర్థమవుతోంది. పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికి ముందే కేసీఆర్ ఈ ప్రకటన చేయడం వెనుక చంద్రబాబు వ్యూహం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి చంద్రబాబు బీజేపీతో తెగదింపులు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి కటీఫ్ చెప్పిన వెంటనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి మూడో ఫ్రంట్ను పట్టాలపైకి ఎక్కించాలని చంద్రబాబు కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత తెలంగాణలో కేటీఆర్ ఏపీలో లోకేష్ కు పగ్గాలు అప్పగించి ఈ చంద్రులు ఇద్దరు ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అయితే ఇద్దరికి కొండంత అండగా ఉంటున్న ఓ మీడియా అధిపతి వీరి స్పీడ్కు బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే చంద్రబాబు బీజేపీతో కటీఫ్ చెప్పే విషయంలో జాప్యం చేస్తున్నారని సమాచారం. అయితే చంద్రబాబు కేసీఆర్ పన్నాగాలను ముందుగానే పసిగట్టిన బీజేపీ నాయకత్వం పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నంలో ఉంది. అయితే ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే అప్పటికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సమయం సరిపోదని, ఈలోగా బీజేపీతో తెగదింపులు చేసుకుంటే రెంటికి చెడిన రేవడి తంతు అవుతుందన్న ఆలోచనతో చంద్రబాబు బీజేపీతో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అయితే జమ్మిల ఎన్నికలు జరగవని తేలిపోవడం, కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుంటే మంచిదన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపి జేఎఫ్సీ ఏర్పాటుకు పురుకొల్పినట్లు సమాచారం. జేఎఫ్సీ నివేదిక తర్వాత విభజన హామీలు అమలు చేయలేదన్న నెపంతో కేంద్రంపై పోరాటానికి సిద్ధమవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది. ఈ కారణంగానే పార్లమెంట్ సమావేశాలకు ముందు ఒక పక్క జేఎఫ్సీ నివేదిక బయటపెట్టి కేంద్రం నిధులు ఇవ్వలేదని తేల్చారు. మరోవైపు అదే సమయంలో కేసీఆర్ ఒక ప్రెస్ మీట్లో దేశ రాజకీయాలకు అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని వీలున్నంతగా బద్నాం చేసి ఆ తర్వాత బీజేపీతో కటీఫ్ చెప్పడంతో పాటు ఆ వెంటనే కేసీఆర్తో కలిసి థర్డ్ ఫ్రంట్పై కీలక ప్రకటన చేయడం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే కేసీఆర్ బీజేపీకి ఓ హెచ్చరిక లాంటి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికే చాలామందితో మాట్లాడినట్లు చెప్పారు. చంద్రబాబును దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ మాట అన్నారన్న విషయం తేలిగ్గానే అర్థమవుతోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా కేసీఆర్ని కలవడం కూడా చంద్రబాబు వ్యూహం మేరకే జరిగిందని అర్థమవుతోంది. ఈ పరిణామాలను బట్టి దక్షిణాదిలో బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని ఇద్దరు చంద్రులు నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. వీరిద్దరూ మోడీతో కక్షగట్టడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. చంద్రబాబు మోడీకి మధ్య ఉన్న పగ ఈనాటిది కాదన్న విషయం తెలిసిందే. గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి చంద్రబాబుకు మధ్య పెద్ద రగడే నడిచింది. ఆ సమయంలో ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు హైదరాబాద్ వస్తే మోడీకి ఉరివేస్తానన్న స్థాయిలో మాట్లాడారు. అప్పటి నుంచి ఇద్దరూ కడుపులో కత్తులు పెట్టుకుని కావులించుకుంటున్నారు. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీట్లు సర్దుబాటు చేయడానికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని ఇద్దరు చంద్రులు కేంద్రానికి మొరపెట్టుకున్నారు. దానివల్ల తమకు రాజకీయంగా ఒరిగేదేమీ లేకపోవడంతో మోడీ, అమిత్ షాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. నియోజకవర్గాల పెంపు జరిగేది కాదని తేలిపోవడంతో అప్పటి వరకు కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చిన కేసీఆర్ హఠాత్తుగా పందా మార్చేశారు. కేంద్రంతో సమరానికి సై అంటున్నారు. ఇక చంద్రబాబుకు మోడీతో ఉన్న పాత వైరంతో పాటు నియోజకవర్గాల పెంపు, పోలవరం అంచనాల పెంపులో తన మాట నెగ్గకపోవడం, తనకు మరో ఆత్మ లాంటి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్ర పదవిలోకి పంపి చేతులు కట్టేయడం వంటి వరుస పరిణామాలతో చంద్రబాబు కొత్త కొత్తలాడిపోతున్నారు. ఈ తరుణంలోనే కేసీఆర్ పవన్ కళ్యాణ్ లాంటి మిత్రులు థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన తీసుకువచ్చారు. కుమారుడు లోకేష్ కు రాష్ట్రాన్ని అప్పగించి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న చంద్రబాబు వారిద్దరూ ముందుండి నడిపిస్తే అనువైన సమయం చూసి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు బీజేపీనే చంద్రబాబును పక్కన పెట్టాలన్న నిర్ణయానికి రావడంతో ఆలస్యం చేయకుండా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మూడో ఫ్రంట్ సన్నాహాలు వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ను మచ్చిక చేసుకుని ఓటుకు నోటు కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు అనుకోని విధంగా ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య అప్రూవర్గా మారడానికి సిద్ధమవడంతో చంద్రబాబు గొంతులో పచ్చివేలకాయ పడినట్లయింది. మరోవైపు ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో మోడీ ఇమేజ్ పడిపోతోందని సంబరపడిన చంద్రబాబు అనుకోకు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి. అయినప్పటికీ దక్షిణాదిలో బీజేపీ పరిస్థితి ఎంత మాత్రం మెరుగవలేదని భావిస్తున్న చంద్రబాబు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కోసం కసరత్తులు ముమ్మరం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.